నా పేరు కొవ్వాడ స్వప్న, మాది శ్రీకాకుళం జిల్లా. ఎంత మొక్కరా? వరంగల్ నుంచి కరిష్మా, వీళ్ళు పోటా పోటీ ఉండడం, వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి అమౌంట్ షేర్ చేసుకున్న వాళ్ళకు ఇద్దరు రావాల్సిందిగా సార్ చేతుల మీదుగా. తను స్వప్నిక, వెల్కమ్. శ్రీకాకుళం, సారీ విజయనగరం, శ్రీకాకుళం. సో శ్రీకాకుళం నుంచి తను వచ్చింది. సో ఇక్కడ రామ్మ, తను అద్భుతమైన సార్. అసలు మీరు టైం ఉంటే మీరు ఇవ్వాలి కానీ ఆ రోజు ఎట్లా చేశారో అంత అద్భుతంగా తను డ్యాన్స్ చేస్తుంది, తను మంచి ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా కరిష్మా, వెల్కమ్ అన్నాను. ఇద్దరు జాయింట్గా మీరు తీసుకోండి. కరిష్మా కూడా అద్భుతమైన డ్యాన్స్ తను చేసింది. సో ఇద్దరికి విన్నర్ ప్రకటించాము. కడియం కామె ఖచ్చితంగా సార్ చేతుల మీదుగా ప్రైజ్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. అందరూ చూడాలి ప్లీజ్. దయచేసి మన కార్యక్రమంలో ఫౌండర్స్ మెంబర్స్ కూడా ఒకసారి ఇక్కడ స్టేజ్ మీద రండి ఒకసారి. ఎందుకంటే ఒక గ్రూప్ లాగా మనం చూసినోడికి మార్చుకోవాలి. ఫౌండేషన్ మెంబర్స్ ప్లీజ్ రఫీ గారు, మిత్రుడు గారు, దాడిచర్ల రండి, వెల్కమ్. ఎవరైనా మన మెంబర్స్ ఎవరైనా కూడా రామ్మ, ఒక్కసారి ప్రెస్ నోట్. రాముడు సార్ వచ్చారు, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు. వెల్కమ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళి కూర్చోగలరు. సో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ రండి మేడం, మేడం రండి, కూర్చోండి మేడం. సో మరొకసారి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ధన్యవాదాలు.
అలాగే మౌత్ ఆర్టిస్ట్ ని నోటితో బొమ్మలు వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ సార్, నాకు గతంలో పరిచయం ఉంది సారు, ఒకసారి నాకు కాల్ చేశారు, మాకు హెల్ప్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ సార్. అంటే విద్యా ఫౌండేషన్ నుండి మాలాంటి అంటే మా అందరిని కలిపి మమ్మల్ని ప్రోత్సహించడం కోసం మాకంటూ ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మేము అందరితో సమానం, మాకు మేము ఎందులో తీసుకోము అని ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ సింగింగ్ ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మాలో ఉన్న అవయవ లోపం అనేది బయటికి తీసేసి హ్యాపీగా సంతోషంగా ఉన్నాము అని తెలియజేయడం కోసమని మాకు ఈ ప్రదర్శన పెట్టినందుకు థ్యాంక్ సో మచ్ సార్ మహేందర్ సార్. ఇటువంటి అవకాశాలు ఇంకా చాలామందికి రావాలని, మీరెంతో మందికి పూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్. అలాగే ఎక్కడ కష్టం ఉన్నా వెంటనే ఆదుకుంటారు, ఇటువంటి ఫౌండేషన్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. తప్పకుండా మనందరం ఇటువంటి సహకారంతో మన కళలను సమాజానికి తెలియజేయడమే కాకుండా తాతలు